యాక్ట్ ప్రేక్షణకి నమస్కారం అండి. నా పేరు డాక్టర్ సమీర్ అహ్మద్. నేను ఎంఎస్ జనరల్ సర్జన్ని. నేను రెయిన్బో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ కన్సల్టెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు మీ ముందు నేను థైరాయిడ్ గ్రంథి వాపు అవడం వల్ల వచ్చే సమస్యలు, దాని చికిత్స, దాని నివారణ గురించి మాట్లాడడానికి మీ ముందుకు వచ్చానండి. డాక్టర్ గారు, థైరాయిడ్లో వాపు అంటే ఏమిటి? థైరాయిడ్ గ్రంథి అనేది సైజ్ పెరగకపోవడాన్ని థైరాయిడ్ వాపు అంటాం. దానివల్ల దానికి చాలా కారణాలు ఉన్నాయి. థైరాయిడ్ గ్రంథి ముఖ్యంగా మనకి మెడలోని ముందు భాగంలో ఉంటుంది. అది సీతాకోక చిలక ఆకారంలో ఉంటుంది. దాంట్లో మూడు పార్ట్స్ ఉంటాయి, రైట్ పార్ట్, లెఫ్ట్ పార్ట్, మధ్యలోని పార్ట్. ఇప్పుడు మన సైజ్ పెరిగింది అని చెప్పనాగి మొత్తం సీతాకోక ఆకారంలో కడబడాల్సిన అవసరం కూడా లేదు. ఇదర్ ఎడమ పగవపైన, లేదంటే కుడివైపైన, లేదంటే మధ్యవాపు పైన వాపు రావడం వల్ల దాన్ని థైరాయిడ్ వాపు అనే చెప్తాం. దానికి చాలా కారణాలు ఉన్నాయి. దాని గురించి మనం ముందుగా డిస్కస్ చేద్దాం. డాక్టర్ గారు, థైరాయిడ్ హార్మోన్ శరీరానికి ఎలా ఉపయోగపడుతుంది? థైరాయిడ్ హార్మోన్ శరీరంలో చాలా సిస్టమ్స్ సజావుగా పనిచేయడానికి చాలా అవసరం. థైరాయిడ్ హార్మోన్ పుట్టుక దగ్గర నుంచి వృద్ధాప్యం వరకు మన బాడీలోని చాలా ఫంక్షన్స్, ఒక బ్యాలెన్స్ని మెయింటైన్ చేయడానికి థైరాయిడ్ హార్మోన్ చాలా ఉపయోగకరం. పుట్టుకలో మన చిన్నపిల్లలకి బ్రెయిన్ డెవలప్మెంట్ కోసం, వాళ్ళు మెంటల్ రిటార్టెడ్ కాకుండా వాళ్ళ బ్రెయిన్ ప్రాపర్గా ఒక ఫంక్షనింగ్లో డెవలప్ అవ్వడానికి థైరాయిడ్ హార్మోన్ చాలా ఉపయోగపడుతుంది. ఒక ఏజ్ వచ్చిన తర్వాత మేము ముఖ్యంగా ఆడపిల్లల్లో వాళ్ళకి మెనిస్ట్రల్ సైకిల్ స్టార్ట్ అవనీకి, రెగ్యులర్గా మెనిస్ట్రల్ సైకిల్ రానీకి, అండ్ వాళ్ళ ఫర్టిలిటీ సిచ్యువేషన్ని డిసైడ్ చేసేది కూడా థైరాయిడ్ హార్మోనే. అది కాకుండా థైరాయిడ్ హార్మోన్ గుండె సంబంధించిన వ్యాధుల్లో కూడా చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది. థైరాయిడ్ హార్మోన్ వల్ల జీర్ణకోశ వ్యవస్థ లో ఇబ్బందులు వస్తాయి. థైరాయిడ్ హార్మోన్ అవకతవకల వల్ల జీర్ణకోశ తగ్గిపోవడం, పెరిగిపోవడం అలాంటి సమస్యలు జీర్ణకోశ వ్యవస్థలో వస్తాయి. ఇది కాకుండా మరీ ముఖ్యంగా మన కండరాల్లో, ఎముకల్లో మన బాడీలోని లవణాలు, కాల్షియం, మెగ్నీషియం లాంటి ఎలిమెంట్స్ ఎంత ఉండాలి, దాని బ్యాలెన్స్ ఎలా మెయింటైన్ చేయాలన్నది థైరాయిడ్ హార్మోన్ దాంట్లో చాలా పెద్ద రోల్ ప్లే చేస్తుంది. అలానే థైరాయిడ్ హార్మోన్ వల్ల మన బాడీలో చాలా చేంజెస్ వస్తాయి. థైరాయిడ్ హార్మోన్ ఇంబ్యాలెన్స్ అవడం వల్ల, అంటే అవకతవకలు, అంటే పెరిగి తగ్గడం వల్ల, దానివల్ల మనకి జుట్టు ఊడిపోవడం, అధిక బరువు పెరగడం, స్కిన్ మీద పిగ్మెంటేషన్ లాంటి చేంజెస్ రావడం, మచ్చలు రావడం, మన జీర్ణకోశ వ్యవస్థ ఇబ్బంది పడడం, కాళ్ళ నొప్పులు, కీళ్ళ నొప్పులు, ఈ పైన కండరాల్లోని వీక్నెస్ రావడం, ఇలాంటి చాలా ఇబ్బందులు థైరాయిడ్ హార్మోన్ ఈ ఫంక్షన్ అనేది, థైరాయిడ్ హార్మోన్ చేసే ఫంక్షన్ అనేది తగ్గిపోవడం వల్ల వస్తాయి మనకి. డాక్టర్ గారు, థైరాయిడ్ గ్రంథి వాపు రావడానికి గల కారణాలు ఏమిటి? థైరాయిడ్ గ్రంథి వాపు గల కారణాలు ముఖ్యంగా మనం క్లుప్తంగా మూడు రకాలుగా డివైడ్ చేయొచ్చు. మొదటి వచ్చి థైరాయిడ్ హార్మోన్ అవకతవకలు, అంటే ఎక్కువ కానీ థైరాయిడ్ హార్మోన్ తగ్గిపోవడం వల్ల కానీ థైరాయిడ్ గ్రంథి పెరగడం. రెండోది వచ్చి థైరాయిడ్లో ఇన్ఫ్లమేషన్ వల్ల థైరాయిడ్ అనేది పెరగడం. మూడోది వచ్చి థైరాయిడ్లోని గడ్డలు, క్యాన్సర్ గడ్డలు కానీ ఇంకేమైనా గడ్డలు కానీ దానివల్ల థైరాయిడ్ గ్రంథి పెరగడం. మనం ముందుగా థైరాయిడ్ హార్మోన్ వల్ల హెచ్చుతగ్గుల వల్ల వచ్చే థైరాయిడ్ గ్రంథి పెరగడం గురించి డిస్కస్ చేద్దాం. థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో పెరిగినప్పుడు కానీ తగ్గిపోయినప్పుడు కానీ మన మెదడులోని ఒక పిట్యూటరీ అనే గ్రంథి థైరాయిడ్ హార్మోన్ని ఉత్పత్తి ఎక్కువ చేయనీకి థైరాయిడ్ గ్రంథిని పెంచడం జరుగుతుంది. ఇలా తగ్గించనీకి కూడా థైరాయిడ్ హార్మోన్ పెంచడం జరుగుతుంది. సో ఇలాంటి కారణాల వల్ల థైరాయిడ్ గ్రంథి అనేది సైజ్ పెరుగుతుంది. థైరాయిడ్ గ్రంథి పెరగడానికి కారణాలు తెలుసుకున్నాం కదా. దాంట్లో మొదటగా థైరాయిడ్ హార్మోన్ హెచ్చుతగ్గుల వల్ల థైరాయిడ్ గ్రంథి ఎలా పెరుగుతుందో దాని గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ మన బాడీ శరీరంలో తగ్గినప్పుడు కానీ పెరిగినప్పుడు కానీ పిట్యూటరీ అనే గ్రంథి మన మెదడులో ఉంటుంది. ఆ మెదడులో ఉన్న గ్రంథి వల్ల థైరాయిడ్ హార్మోన్ అనేది ఉత్పత్తి అవడం, బ్యాలెన్స్ అవడం, తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. సో ఆ మనం థైరాయిడ్ హార్మోన్ తగ్గినప్పుడు ఆ గ్రంథి వల్ల థైరాయిడ్ గ్లాండ్ అనేది సైజ్ పెరిగి మనం కంపెన్సేట్ చేయడానికి ప్రయత్నిస్తుంది. కంపెన్సేట్ అంటే తగ్గినప్పుడు థైరాయిడ్ హార్మోన్ని పెంచడం, పెరిగినప్పుడు థైరాయిడ్ హార్మోన్ని తగ్గించడం జరుగుతుంది. సో ఈ బ్యాలెన్స్ ఏమైనా తప్పినప్పుడు మాత్రం ఇలా థైరాయిడ్ గ్రంథి సైజ్ అనేది పెరుగుతుంది. సో మెయిన్ కారణం, ప్రజలలో మేజర్గా థైరాయిడ్ గ్రంథి పెరగడానికి కారణం థైరాయిడ్ హార్మోన్ అనేది హెచ్చుతగ్గులు అవడం. సో మనం ఫస్ట్గా టెస్ట్ చేసేది కూడా థైరాయిడ్ హార్మోన్ ఎలా ఉంది అనేది చూస్తాం మనం థైరాయిడ్ గ్రంథి పెరిగినప్పుడు. రెండో కారణం, థైరాయిడ్ గ్రంథి పెరగడానికి రెండో కారణం ఇన్ఫ్లమేషన్. అది దేనివల్ల అయినా కావచ్చు, వైరల్ ఇన్ఫెక్షన్ వల్ల కావచ్చు, మన బాడీలో వచ్చే పెక్యులర్ డిసీజెస్ వల్ల కావచ్చు, లేదంటే
ఆటో ఇమ్యూన్ డిసీజ్ అంటే మన బాడీలోనే మన థైరాయిడ్ హార్మోన్లోకి వచ్చే ప్రాబ్లమ్స్ కావచ్చు. ఈ వీటివన్నిటి వల్ల థైరాయిడ్ గ్రంథి సైజ్ అనేది పెరగడం జరుగుతుంది. మూడో కారణం వచ్చి థైరాయిడ్ గ్రంథిలోని గడ్డలు. అవి వేగంగా స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ గడ్డలు కావచ్చు, లేదంటే అక్కడ మాత్రమే పెరిగే చిన్న థైరాయిడ్ గడ్డలైనా కావచ్చు. దేనివల్ల అయినా కూడా థైరాయిడ్ గ్రంథి కూడా సైజ్ పెరగడం జరుగుతుంది. ఇప్పుడు చెప్పిన విధంగా థైరాయిడ్ గ్రంథి సైజులో పెరగడానికి కారణం, మెయిన్ ముఖ్య కారణం, థైరాయిడ్ హార్మోన్ అనేది హై ఆర్ లో అవ్వడం. ఈ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో లో అయినప్పుడు మన మెదడులో ఉన్న పిట్యూటరీ గ్రంథి థైరాయిడ్ హార్మోన్ని పెంచడానికి ప్రయత్నిస్తుంది. ఆ సైజ్ పెరగడం వల్ల మనకి థైరాయిడ్ వాపు అనేది కనిపిస్తుంది. సో ప్రజల్లో థైరాయిడ్ గ్రంథి పెరగడానికి ముఖ్య కారణాల్లో ఈ థైరాయిడ్ హార్మోన్ లో కానీ హై కానీ ఉండడం ఒక రీజన్. సో అందుకు థైరాయిడ్ పెరిగినప్పుడు మనం మొదటి టెస్ట్ కూడా థైరాయిడ్ ఫంక్షనింగ్ టెస్ట్ అనేది చేస్తాం. దాంట్లో మనకి ఈ థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో ఎలా ఉంది, తగ్గి ఉందా, పెరిగి ఉందా, లేదంటే దాంతో మనం థైరాయిడ్ సైజ్ ఎందుకు పెరిగిందా అనేది చూసుకోనికి ప్రయత్నిస్తాం. థైరాయిడ్ హార్మోన్ పెరిగి ఉండడం వల్ల సైజ్ పెరిగిందా, లేదంటే తగ్గి ఉండడం వల్ల సైజ్ తగ్గిందా అనేది చూస్తాం. సో ఎప్పుడైనా థైరాయిడ్ గ్రంథి పెరిగినప్పుడు ఫస్ట్ మనం చేసే టెస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. సో ఎందుకంటే థైరాయిడ్ నార్మల్గా సైజ్ పెరగడానికి మొదటి కారణం, మనం వెతికే కారణం థైరాయిడ్ హార్మోన్లు అవకతవకలు. డాక్టర్ గారు, థైరాయిడ్ హార్మోన్లు మన శరీరంలో పెరగడం తగ్గడం వల్ల శరీరంలో వచ్చే మార్పులు? థైరాయిడ్ హార్మోన్ మన బాడీలో పెరగడం వల్ల యా తగ్గడం వల్ల శరీరంలో వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. ముందుగా థైరాయిడ్ హార్మోన్ తగ్గడం వల్ల మన శరీరంలో వచ్చే మార్పులు, జుట్టు ఊడిపోవడం, అధిక బరువు పెరగడం, నిద్ర సరిగా పట్టకపోవడం, పై కండరాళ్ళు అంటే ఎముకల్లోని పై కండరాళ్ళు, తొడలు, మెడజవాలు లాగడం, వీక్నెస్ అవ్వడం, జీర్ణకోశ నెమ్మదించడం, కాన్స్టిపేషన్ అనేది ఇబ్బందులు రావడం, ఆడవాళ్ళు మరి ముఖ్యంగా పీరియడ్స్ ఎక్కువ టైంకి రావడం, 2 నెలలు కానీ 3 నెలలు కానీ పీరియడ్స్ సక్రమంగా రాకపోవడం, వచ్చినా కూడా తక్కువ బ్లీడింగ్ అవడం, నొప్పి ఎక్కువ ఉండడం, అది కాకుండా కండరాల్లో పై కండరాల్లో నొప్పి ఉండడం, ఎముకల్లో కీళ్ళ వాతంలో నొప్పి ఉన్నట్టు అనిపించడం, ఇవి థైరాయిడ్ హార్మోన్ తక్కువ అవడం వల్ల వచ్చే శరీరంలో వచ్చే మార్పులు. ఇప్పుడు థైరాయిడ్ హార్మోన్ పెరగడం వల్ల వచ్చే మార్పుల గురించి తెలుసుకుందాం. జుట్టు అనేది ఎక్కువ రాలిపోవడం, స్కిన్ సంబంధిత ఇబ్బందులు రావడం లైక్ అలర్జీస్ రావడం, స్కిన్లో మచ్చలు రావడం, పిగ్మెంటేషన్స్ రావడం, అది కాకుండా వెయిట్ లాస్ అవడం, సివియర్ వెయిట్ లాస్ అవడం, కళ్ళల్లో మార్పులు రావడం లైక్ కళ్ళు కంటి చూపు తగ్గడం, యా కళ్ళు బయటకు వచ్చినట్టు అనిపించడం, అది కాకుండా ఆడవాళ్ళు మరీ ముఖ్యంగా వాళ్ళకి మెన్స్ట్రల్ సైకిల్ అనేది త్వరగా రావడం, ఎక్కువ బ్లీడింగ్ అవడం, పెయిన్ అనేది ఉండడం, వెయిట్ లాస్తో పాటు కాల్షియం అనేది బాగా తగ్గిపోవడం లాంటి సమస్యలు కూడా మనం థైరాయిడ్ హార్మోన్ పెరగడం వల్ల గమనిస్తుంటాం శరీరంలో. డాక్టర్ గారు, థైరాయిడ్కు సంబంధించిన టెస్టులు ఏమిటి? థైరాయిడ్ గ్రంథి పెరిగింది అనగానే మనం మొదట చేసే టెస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్. థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్లో చేయడం వల్ల మన శరీరంలో థైరాయిడ్ హార్మోన్ అనేది తక్కువ ఉందా, సరిపడిపోయినట్టు ఉందా, లేదంటే ఎక్కువ ఉందా అనేది తెలుస్తుంది. సో థైరాయిడ్ హార్మోన్ మన శరీరంలో తక్కువ ఉంది లేదంటే కరెక్ట్గా ఉంది అని తెలిసినప్పుడు మనం నెక్స్ట్ చేసే టెస్ట్ అల్ట్రాసౌండ్ నెక్. అల్ట్రాసౌండ్ నెక్లో మనం తెలుసుకునేది ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ మొత్తం మీద పెరిగి ఉందా, లేదంటే థైరాయిడ్లో ఏమైనా గడ్డల్లాగా పెరిగి దానివల్ల థైరాయిడ్ హార్మోన్ తగ్గిందా అనేది తెలుసుకోగలుగుతాం. సో ఇన్ కేస్ థైరాయిడ్ హార్మోన్ తగ్గి మనం అల్ట్రాసౌండ్ నెక్లో ఏమైనా థైరాయిడ్ గడ్డలు పెరిగినాయని తెలిస్తే నెక్స్ట్ మనం చేయాల్సిన స్టెప్ సూది పరీక్ష. సూది పరీక్షలో ఆ గడ్డల్లోని కణాలు ఏంటి, దేనివల్ల అది గడ్డలాగా తయారైంది, దానికి కారణం ఏంటి, ఆ గడ్డ వల్లనా థైరాయిడ్ హార్మోన్ తగ్గిందా అనేది తెలుసుకోగలుగుతారు. ఇన్ కేస్ థైరాయిడ్ హార్మోన్ ఫంక్షన్ టెస్ట్లోనే మనకి అది థైరాయిడ్ ఎక్కువ ఉంది అని తెలిస్తే మనం నెక్స్ట్ చేయాల్సిన స్టెప్ రేడియో యాక్టివ్ ఐసోటోప్. దాంట్లో ఏంటంటే థైరాయిడ్ హార్మోన్ ఎక్కడెక్కడ ఉత్పత్తి ఎక్కువ చేస్తుంది, అది పూర్తి థైరాయిడ్ హార్మోన్లో చేస్తుందా లేదంటే ఒక చోటే చేస్తుందా అనేది మనం తెలుసుకోగలుగుతాం. దాని ప్రకారంగా ఫర్దర్గా టెస్ట్ ఉంటాయి. కానీ ఫస్ట్ మనం చేయాల్సిన టెస్ట్ థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్, దాని తర్వాత మనం చేయాల్సిన టెస్ట్ అల్ట్రాసౌండ్ నెక్. సో మెయిన్లీ ప్రజల్లో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండి దాంతోపాటు గడ్డలు రావడం ఎక్కువ సహజం కాబట్టి మనం జనరల్గా ప్రజల్లో థైరాయిడ్ హార్మోన్ తక్కువ ఉండి గడ్డలు రావడం సహజం కాబట్టి మనం ముందు థైరాయిడ్ ఫంక్షన్ చేసిన వెంటనే అల్ట్రాసౌండ్ నెక్ అనేది చేయడం జరుగుతుంది. అల్ట్రాసౌండ్ నెక్లో మనకి థైరాయిడ్లోనే గడ్డలు ఉన్నాయా, లేదంటే ఎక్కడైనా మెడ భాగంలో గడ్డలు ఉన్నాయా అనేది కూడా మనకి అవగాహన వస్తుంది.
డాక్టర్ గారు, థైరాయిడ్ ఆపరేషన్ అన్ని కేసెస్ కి చేయవచ్చా? ఆపరేషన్ అనేది ప్రతి కేసుకి అవసరం లేదు. థైరాయిడ్ పెరగడానికి ముఖ్య కారణం థైరాయిడ్ హార్మోన్ల అవకతవకలు, దానికి మాత్రం ఆపరేషన్ అనేది అవసరం లేదు. థైరాయిడ్ గ్రంథి హార్మోన్స్ తక్కువ విడుదల చేస్తుందన్నప్పుడు థైరాయిడ్ హార్మోన్ మనం తీసుకున్నా, లేదంటే ఎక్కువ ఉత్పత్తి చేస్తుందన్నప్పుడు దాన్ని నియంత్రించడానికి ట్యాబ్లెట్స్ అనేది సరిపోతాయి. దీనికి అనేది ఆపరేషన్ అనేది అవసరం లేదు. మోస్ట్లీ థైరాయిడ్ హార్మోన్ అవకతవకలకి మనం ట్యాబ్లెట్స్ అనేది వాడడం జరుగుతుంది అండి. సో దాంతోపాటు పెరిగిన థైరాయిడ్ సైజ్ అనేది మోస్ట్లీ ఈ ట్యాబ్లెట్స్ వాడడం వల్ల 90% వరకు సైజ్ తగ్గడం అనేది జరుగుతుంది. ఇన్ కేస్ తగ్గకపోతే దానిగల కారణాలు అనేది మనం ఫర్దర్గా టెస్ట్ అనేది చేసుకున్న తర్వాత నిర్ధారణ చేసుకోవాల్సి వస్తుంది. సో సర్జరీ ఎప్పుడు చేస్తాం, సర్జరీ ఎప్పుడు చేస్తాం అనేది ముఖ్య కారణాల్లో, సర్జరీ చేయాల్సిన ముఖ్య కారణాల్లో మొదట వచ్చేది క్యాన్సర్ గడ్డలు. థైరాయిడ్లో ఏమైనా క్యాన్సర్ గడ్డలు ఉన్నా, లేదంటే థైరాయిడ్లో ఏమైనా కణితలున్నా, లేదంటే థైరాయిడ్లో ఏమైనా గడ్డ అది మిగిలిన థైరాయిడ్ని ఒత్తేస్తున్నా, ఇలాంటి సిచ్యువేషన్స్లో థైరాయిడ్ ఆపరేషన్ అనేది జరుగుతుంది. సో ఈ క్యాన్సర్ గడ్డలు అనేవి గురించి, దాని గురించి కొంచెం క్లుప్తంగా తెలుసుకుందాం. ఈ క్యాన్సర్ గడ్డలు దీంట్లో థైరాయిడ్ గ్రంథిలోది రెండు రకాలు. ఒకటి వచ్చి బినైన్, బినైన్ అంటే థైరాయిడ్ గ్రంథిలోనే పెరిగే గడ్డలు. రెండోది వచ్చి మాలిగ్నెంట్, మాలిగ్నెంట్ అంటే థైరాయిడ్ నార్మల్ క్యాన్సర్, మనం మాట్లాడుకునే క్యాన్సర్ గడ్డలు. అవి బయటకు కూడా సోకుతాయి, మిగిలిన ఆర్గాన్స్ని కూడా ఎఫెక్ట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ముందు బినైన్ గడ్డల గురించి తెలుసుకుందాం. బినైన్ లెషన్స్, బినైన్ లెషన్స్ అంటే థైరాయిడ్ గ్రంథిలోనే పెరుగుతాయి. ఇవి దీనివల్ల ఇబ్బందులు ఏంటంటే మొదటిది సైజ్ పెరగడం. ఈ సైజ్ పెరగడం వల్ల నార్మల్ ఫంక్షనింగ్ అంటే సాధారణ ఫంక్షనింగ్ థైరాయిడ్ అనేది ప్రెస్ అయ్యి తగ్గిపోవడం జరుగుతుంది. సో దానివల్ల దీనికి సర్జరీకి ఆప్షన్కి వెళ్తాం. సో ఇవైతే మిగిలిన చోట స్ప్రెడ్ అవ్వే అవకాశం లేదు. నెక్స్ట్ వచ్చి మాలిగ్నెంట్ లెషన్స్ ఆఫ్ థైరాయిడ్. మాలిగ్నెంట్ అంటే మిగిలిన ఆర్గాన్స్ కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం చాలా ఎక్కువ ఉన్న థైరాయిడ్ క్యాన్సర్లు అన్నమాట. ఈ రెండింటికి డిఫరెన్షియేషన్ మనం చేసేది సూది పరీక్ష అనేది ఒకటి ఉంటుందండి. ఆ సూది పరీక్షలో ఏ గడ్డ ఎలాంటిది, దాంట్లో ఏ కణాలు పెరుగుతున్నాయి, క్యాన్సర్ కణాలు పెరుగుతున్నాయా లేదంటే నార్మల్ కణాలు పెరుగుతున్నాయా అనేది మనం తెలుసుకోవాలి, నిర్ధారణ వస్తుంది. సో దాని ప్రకారంగా మనం ఆపరేషన్ అనేది ముందుకు వెళ్తాం. సో ఆపరేషన్ ఈ రెండింటికి వేరువేరుగా చేయబడతాయి. నార్మల్గా మాలిగ్నెంట్ క్యాన్సర్ వాటికి థైరాయిడ్ మొత్తం తీయడం జరుగుతుంది. ఇలాంటి బినైన్ అంటే అక్కడ థైరాయిడ్ గ్రంథిలోనే పెరిగే గడ్డలకి థైరాయిడ్ సగం వరకు ఎంత అవసరమో అంత తీయడం జరుగుతుంది. సో సర్జరీ అనేది మనం ముఖ్యంగా థైరాయిడ్ గడ్డలకి చేస్తామండి. సో థైరాయిడ్ గడ్డలు కాకుండా మనం థైరాయిడ్ వాప్ వచ్చే కారణాలు ఇందాక మాట్లాడుకున్న విధంగా థైరాయిడ్ హార్మోన్స్ హై అండ్ లో అవ్వడం, లేక థైరాయిడ్లో ఇన్ఫ్లమేషన్, వీటన్నిటికీ మనం ట్యాబ్లెట్స్ ద్వారా థైరాయిడ్ సైజ్ తగ్గించడానికి ప్రయత్నిస్తాం. డాక్టర్ గారు, థైరాయిడ్ గడ్డలకు ఆపరేషన్ చేయకపోతే ఎటువంటి ఇబ్బందులు ఎదురవుతాయి? థైరాయిడ్ గడ్డలకి ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల చాలా ఇబ్బందులు వస్తాయి. మెయిన్గా థైరాయిడ్ గడ్డ ఏందనే దాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. అది బినైన్ గడ్డ అంటే థైరాయిడ్లోనే పెరిగే గడ్డ ఉన్నప్పుడు మనకి థైరాయిడ్లోనే ఆ గడ్డ బాగా సైజ్ పెరగడం అనేది జరుగుతుంది. దానివల్ల మెడలో ఉన్న మిగిలిన కండరాలు కానీ, మెదడుకు వెళ్ళే రక్తనాళాలు కానీ, మనం తినే ఆహార పైప్ కానీ, మనం శ్వాస తీసుకునే విండ్ పైప్ కానీ, ఇవన్నీ బాగా కంప్రెస్ అయిపోయి దీంట్లో వీక్నెస్ అనేది తయారవుతుంది. సో దాంతోపాటు మనం మాట్లాడడానికి కావాల్సిన నరాలు అనేది థైరాయిడ్కి దగ్గరలో ఉంటాయి. సో దాని మీద కంప్రెషన్ పడి కూడా మాట అనేది తీరు మారడం అనేది జరుగుతుంది. ముఖ్యంగా మాలిగ్నెంట్ గడ్డల్లో అంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే థైరాయిడ్ గడ్డల్లో ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల, టైమ్లీ ఆపరేషన్ అంటే సరైన టైంలో ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల మెడలోని మిగిలిన భాగాల్లో అది స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది. మెడలో మనకి ఫుడ్ పైప్ ఉంటుంది, రక్తం ఆహారం వెళ్ళే పైపు, శ్వాస తీసుకునే విండ్ పైపు, వీటికి స్ప్రెడ్ అవ్వడం వల్ల మనకి చాలా ఇబ్బందులు వస్తాయి. సో అది కాకుండా మెదడుకు వెళ్ళే రక్తనాళాలు కూడా స్ప్రెడ్ అవ్వడం వల్ల ఈ ఆపరేషన్ అనేది ఇన్ఆపరబుల్ సిచ్యువేషన్గా తయారవుతుంది. ఇన్ఆపరబుల్ అంటే ఈ క్యాన్సర్ గ్రంథిని పూర్తిగా మనం తొలగించలేని సిచ్యువేషన్, దాన్నే క్యాన్సర్ స్ప్రెడ్ అవ్వడం అంటాం, స్టేజ్ పెరగడం కూడా కొంతమంది అంటారు. సో ఇదే కాకుండా మనకి వేరే ఆర్గాన్స్లో లైక్ లివర్, లైక్ బ్రెయిన్, మన లంగ్లో ఇవన్నీ ఈ క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే అవకాశాలు కూడా చాలా పెరగడం జరుగుతుంది. సో టైమ్లీ ఆపరేషన్ అంటే కరెక్ట్ సమయంలో ఏం గడ్డ అని నిర్ధారణ అయ్యి దానికి సరైన ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల వచ్చే ఇబ్బందులు.
అదే బినైన్ కాజెస్ వల్ల ఈ థైరాయిడ్ గ్రంథి అనేది స్ప్రెడ్ అవడం జరగదు, కానీ సైజ్ పెరగడం అనేది జరుగుతుంది. ఈ సైజ్ పెరగడం వల్ల దాని వెనకాల భాగంలో ఉన్న ఫుట్ పైప్ కానీ విండ్ పైప్ కానీ బాగా కంప్రెషన్ కంటే ఒత్తిడికి గురయ్యి అది వీక్నెస్ రావడం, దాంట్లో ఇబ్బందులు రావడం, శ్వాసపూరిత ఇబ్బంది, ఆహారం తీసుకోవడంలో ఇబ్బంది, లేదంటే రక్తనాళాలు వెనకాల ఉన్న మెదడుకు సంబంధించిన రక్తనాళాలు కంప్రెస్ అవడం, దీనివల్ల తలనొప్పి, కంటి సమస్యలు, యా తలలో హైపర్ టెన్షన్ లాంటి ఇబ్బందులు రావడం అనేది జరుగుతుంది. సో ఈ థైరాయిడ్ సర్జరీ అనేది గడ్డలకి సరైన సమయంలో ప్రాపర్గా చేసుకోకపోతే ఇవి వచ్చే ఇబ్బంది. అదే దాంతోపాటు బినైన్ కేసెస్లో సైజ్ పెరగడం వల్ల థైరాయిడ్ ఆపరేషన్ కూడా టైం తీసుకునే అవకాశం పెరుగుతుంది. ప్రజల్లో నార్మల్గా వచ్చే డౌట్స్ ఏంటంటే థైరాయిడ్ వల్ల కాంప్లికేషన్స్ వస్తాయని. సో థైరాయిడ్ సర్జరీ వల్ల కొన్ని కాంప్లికేషన్స్ ఉన్నాయి, కానీ ప్రతి ఒక్కరికి ఆ కాంప్లికేషన్ వస్తుందని లేదు. జనరల్గా థైరాయిడ్ సర్జరీ వల్ల వచ్చే కాంప్లికేషన్స్ వచ్చి బ్లీడింగ్. బ్లీడింగ్ అంటే రక్తస్రావం ఎక్కువపోవడం, ఎందుకంటే మెడలోని రక్తనాళాలు డైరెక్ట్గా థైరాయిడ్కి సప్లై ఇస్తుంది కాబట్టి థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు ఈ మెడలోని రక్తనాళాలకి దెబ్బ తగిలి బ్లీడింగ్ ఎక్కువయ్యే అవకాశం ఉంటుంది, కాకపోతే అది కంట్రోలబులే. సో దానివల్ల అయితే అంత ఇబ్బంది లేదు. రెండోది వచ్చి మనం మాట్లాడడానికి కావాల్సిన నరాలు థైరాయిడ్కి దగ్గరలో ఉంటుంది. సో ఆ థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు ఆ నరాలకి దెబ్బ తగిలినప్పుడు ఏమైనా మాట తీరు పోతుందని జనరల్గా అవయం. ఇదైతే నోన్ కాంప్లికేషన్ మాత్రమే. సో థైరాయిడ్ సర్జరీ చేసేటప్పుడు దీన్ని చాలా జాగ్రత్తగా మేము ఆ నరాలకు దెబ్బ తగలకుండా తీయడం జరుగుతుంది. సో మెయిన్ మోటో ఆఫ్ ద సర్జరీ అదే ఉంటుంది. సో దాని గురించి ప్రజల్లో అంత భయపడాల్సిన అవసరం అయితే లేదు, ఎందుకంటే సరైన టైంకి భయపడి ఆపరేషన్ చేసుకోకపోవడం వల్ల దానిలో వచ్చే ఇబ్బందుల కన్నా ఇవి పెద్దవైతే ఏం కావు. సో ఇవి కాకుండా థైరాయిడ్ సర్జరీ వల్ల కాంప్లికేషన్స్ ఏంటంటే, థైరాయిడ్ మనం ఆపరేషన్ చేసిన తర్వాత థైరాయిడ్ హార్మోన్ అనేది తగ్గిపోద్ది, ఎందుకంటే థైరాయిడ్ గ్రంథి మనం తీసేస్తున్నాం కాబట్టి. అది ఎంత మోతాదులో థైరాయిడ్ తీసేస్తాం అనేది దాన్ని బట్టి నిర్ధారణ ఉంటుంది. జనరల్గా మనం చిన్న చిన్న క్యాన్సర్ గడ్లకి లేదంటే ఒకే సైడ్లో అంటే ఎయిదర్ ఎటు రైట్ అయినా లెఫ్ట్ అయినా లేదంటే మిడిల్లో పెరుగుతున్న గడ్లకి అక్కడి వరకే థైరాయిడ్ ఎంత అవసరమో అంత తీయడం జరుగుతుంది. జనరల్గా పూర్తిగా థైరాయిడ్ తీసేయాల్సిన అవసరం ఎప్పుడు వస్తుంది అంటే రెండు మూడు చోట్ల గడ్లు పెరగడం లేదంటే క్యాన్సర్ స్ప్రెడ్ అయ్యే క్యాన్సర్ మాలిగ్నెంట్ క్యాన్సర్ అనేది థైరాయిడ్ గ్రంథిలో పెరుగుతుండడం వల్ల పూర్తిగా థైరాయిడ్ అనేది తీయడం అవసరం అవుతుంది. సో అలాంటి సిచ్యువేషన్లో ఆపరేషన్ తర్వాత థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అనేది కంపల్సరీగా వేసుకోవాల్సి వస్తుంది, అది జీవితాంతం ఇంకా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే అది అలాగే ఆ థైరాయిడ్ గ్రంథి తీయకపోవడం వల్ల ఈ పాడైపోయిన థైరాయిడ్ అనేది ఇంకా పెద్దదైపోయి ఇంకా ఇబ్బందులు గురిచేసి లేదంటే దాంట్లో గట్లు పెరిగే అవకాశాలు ఇంకా పెరుగుతాయి కాబట్టి సో థైరాయిడ్ గ్రంథి అనేది ఆపరేషన్ చేసి తీసేయడం జరుగుతుంది. సో ఇప్పటిదాకా మనం థైరాయిడ్ గ్రంథిలోని వాపు గల కారణాలు, థైరాయిడ్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఏంటి, దాంట్లో కావాల్సిన ఇన్వెస్టిగేషన్స్ ఏంటి, థైరాయిడ్ సర్జరీ ఎప్పుడు చేసుకోవాలి, ఎప్పుడు అవసరం లేదు, థైరాయిడ్ సర్జరీ చేసుకున్న వల్ల ప్రజల్లో వచ్చే అపోహలు సందేహాల గురించి మనం డిస్కస్ చేసాం. ఇలాంటి సిచ్యువేషన్ ఉన్నప్పుడు మీరు ఆ కన్ఫ్యూషన్కి అపోహలకి పోకుండా మీ దగ్గర ఉన్న హాస్పిటల్లో సంప్రదించి మీకు తగిన డెసిషన్ తీసుకొని మీరు దాన్ని నివారించుకోండి. మీకు ఏమైనా సమస్యలు ఎదురైనప్పుడు దగ్గరున్న హాస్పిటల్లో మీ సందేహాలని తీర్చుకోగలరు. మీకు ఈ సెషన్ మీకు ఉపయోగపడుతుందని భావిస్తున్నాను. నమస్తే అండి.